అందరికీ నమస్కారం. తెలుగు కథలకి స్వాగతం. ఈరోజు కథ గంగిగోవు, రచన వి హేమ గారు. ఇక కథలోకి వెళ్దాం. అంబా, దీర్ఘంగా హృదయ విదారకంగా ఉంది ఆ కేక. దొడ్డి వరండాలో పడుకుని ఉన్న సుభద్రమ్మ ముసలి ఆవు గంగ అరిచిన అరుపుకి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. కళ్ళు నులుపుకుంటూ వెళ్ళి దొడ్లో చెట్లచాటన ఉంచిన కుడితి బకెట అందుకుని దొడ్డి తలుపు తెరుచుకుని వీధిలోకి వచ్చింది. గంగ ఇంత లేటు చేసిందేమిటి ఈవేళ, ఎందుకనో అనుకుంటూ గుమ్మం దాటి రోడ్డు మీదికి నడిచింది సుభద్రమ్మ. నిద్రమత్తులో ఉండటంతో గంగ అరుపులోని ఆర్తి ఆమె కనిపెట్టలేకపోయింది. ఆకలి బాధ అన్ని బాధల్లోకి మహా చెడ్డది. దానికి గొప్ప బీద చిన్న పెద్ద అన్న వివక్ష లేదు సరికదా, మనిషా జంతువా అన్న భేదం కూడా లేదు. పాపం గంగ అని సణుక్కుంటూ కుడితి బకెట్ గంగ ముందు ఉంచింది. ముసలిదైపోయిందని రోడ్డు మీదకి తోలేశాక కూడా గంగ రాత్రి అయ్యేసరికి రోజూ నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మూసి ఉన్న దొడ్డి గుమ్మం వెలుపల గోడవార పడుకుని నిద్రపోయేది. అది ఇంట పుట్టిన దూడ. పెరిగి పెద్దదై పాడి ఆవుగా మారి ఆ ఇంటికి కావాల్సిన పాలు ఇచ్చింది. అది 17 ఏళ్లకు పైగా. సుభద్రమ్మకి 3వ కాన్పు సమయంలో జబ్బు చేసి పసిపిల్లలకు పోతపాలు పోయాల్సి రావడంతో పాడి కోసం ఆవుని తోలుకు వచ్చారు. ఆ ఆవు బిడ్డ ఈ గంగ. నుదుట నల్లని మచ్చతో, మల్లె పువ్వు లాంటి తెల్లని శరీరంతో ఇది గంతులేస్తూ పరుగులు పెడుతూ మహాముద్దుగా ఉండేది. అప్పటికి 10 ఏళ్ల వయసున్న తన కొడుకు సురేష్ దానిని చేరదీసి దాంతో ఆడుకునేవాడు. తర్వాతి కాన్పుల్లో పుట్టిన లేగదూడల్ని పాలు మానగానే పొలానికి తోలిపెట్టినా దీన్ని మాత్రం తమ దగ్గరే ఉంచుకున్నాడు సురేష్ పట్టుదలతో. ఇది పెరిగి పెద్దదై పాలివ్వడం మొదలు పెట్టగానే రెండావులెందుకని పెద్దావుని అమ్మేద్దాం అనేవాడు తన భర్త. కానీ దానిని ఆయన పోయినప్పుడు ఆయన సూక్ష్మ దేహాన్ని వైతరణి నది దాటించడం కోసం దానంగా ఇచ్చారు. తన పిల్లలతో పాటుగా సాగిన అభిమానంతో గంగని కొడుకు రోడ్డు మీదకి పంపించేశాక కూడా సుభద్రమ్మ దాన్ని దాని కర్మానికి వదిలేసి ఊరుకోలేకపోయింది. ప్రతిరోజు వంటింటి వ్యర్థాల్ని, కూరగాయ తొక్కులు, గంజి, మిగిలిపోయిన పదార్థాలు, పిల్లలు పారేసిన తినుబండారపు వస్తువులు, దొడ్లో మొక్కల మధ్య పెరిగిన గడ్డి లాంటివన్నీ ఒక పాత ప్లాస్టిక్ బకెట్లో చేర్చి దాచి గంగ గుమ్మంలోకి వచ్చి అరవగానే తీసుకెళ్లి దాని ముందుంచి ప్రేమగా దాని గంగడోలు నిమిరి సముదాయించేది ప్రతి రాత్రి కొడుకు కోడలు మేడ మీదికి వెళ్లిపోయిన తరువాత. కుడితి బకెట్ ముందుంచి దాని మెడని మురుతున్న సుభద్రమ్మకి గంగలో ఏదో తేడా ఉందనిపించింది. వీధి దీపపు గుడ్డి వెలుగులో క్యాటరాక్ట్తో మసకలు కమ్మిన కంటి చూపుని కేంద్రీకరించి చూసిన సుభద్రమ్మకి గంగ కళ్ళ వెంట నీరు కారుతుండటం తెలిసింది. ఏమైంది తల్లి నీకు అని అడుగుతూ దాని మెడ చుట్టూ చేతులు వేసి దానిని ఆప్యాయంగా కౌగిలించుకుంది సుభద్రమ్మ. నేల మీద పడుకుని గంగ అశాంతిగా అటూ ఇటూ దొర్లి అంబా అంటూ ఆక్రోశించింది. అంతలోనే గంగకు వెక్కిళ్ళు మొదలయ్యాయి. బెక్కి బెక్కి పెద్దగా వాంతి చేసుకుంది గంగ. తుట్టెలు తుట్టెలుగా బయటపడ్డాయి ప్లాస్టిక్ సంచులు. గంగ కళ్ళు తేలేసింది. సుభద్రమ్మ వైపుగా చూస్తున్న గంగ కళ్ళల్లోని జీవకళ క్రమంగా హరించిపోయింది. తన చేతుల్లోని గంగ శరీరం బరువెక్కడం తెలిసింది సుభద్రమ్మకి. గంగ ఇక లేదు అన్న విషయం ఆమెకు అర్థమైపోయింది. ఆమె గుండెలలోని దుఃఖం పెళ్ళుబుకింది. ఆ ఆవుని గురించిన జ్ఞాపకాలతో ఆమె మనసంతా నిండిపోయింది. సరిగ్గా 4 నెలల క్రితం ఆమె కడసారపు కూతురు శార్వరి పుట్టినరోజు జరిగింది. ఆమెకు 20 ఏళ్లు నిండాయి. ఆ రోజున అనుకుంది తను గంగకి కూడా 20 ఏళ్లు నిండాయి అని. కానీ గోవు ఆయుష్ 20 సంవత్సరాలే కావడంతో శార్వరికి యవ్వనమైన వయసే గంగకి వృద్ధాప్యమైంది. వయసు ఉడిగిపోవడంతో చూలు పాలు కూడా ఆగిపోయాయి. అక్కడితో అది ఎవరికీ పనికిరానిదైపోయింది. అంతవరకు అది చేసిన ఉపకారమంతా కనుమరుగైపోయింది. ఆ రోజు ఆదివారం కావడంతో ఉద్యోగస్తులైన కొడుకు కోడలు కూడా ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం భోజనాలు కాగానే కాసేపు నిద్రపోతానంటూ మేడ మీదకు వెళ్లిపోయాడు సురేష్. కోడలు మీనాక్షి మాత్రం హాల్లోని వస్తువులు అటూ ఇటూ సర్దుతూ కిందనే ఉండిపోయింది. పిల్లలు టీవీ చూస్తూ కూర్చున్నారు. అంతలో దొడ్డి గుమ్మం తడుతూ ఎవరో కేక వేయడం వినిపించింది. తలుపు తీయడానికి తోసింది సుభద్రమ్మ. తమ ఇంటికి 100 గజాల అవతల ఉన్న 4 వీధుల మొగలో మాంసం కొట్టు పెట్టుకున్న పీర్ సాయిబు లోపలికి వచ్చాడు. ఆ వచ్చావా, ఆ కొట్టంలో ఉన్నదే ఆవు చూడు అంది తను వెనకే వచ్చిన మీనాక్షి అతన్ని లోపలికి ఆహ్వానిస్తూ. పీర్ సాయిబు రాక ఎందుకో అర్థం కాక ప్రశ్నార్థక దృష్టితో కోడలి వైపు చూసింది సుభద్రమ్మ. గంగని అమ్మేస్తున్నా అంటూ ముక్తసరిగా జవాబిచ్చింది కోడలు. పీరు సాయిబుకా, ఆక్రోశించినట్లుగా కెవ్వు మంది సుభద్రమ్మ. ఆ మరే పీరు సాయిబుకే, ఒట్టిపోయిన గొడ్డును ఇంకెవరు కొంటారు, గుర్రం గుడ్డిదైనా దానాకి తక్కువ కాదు అన్నట్లు మేపడం తప్పడం లేదు. అది ఒట్టిపోయినా
ఏ ప్రయోజనం లేని దీన్ని ముప్పొద్దులా మేపాలంటే మాటలా పిల్లలుగల వాళ్ళం రుసరుసలాడింది మీనాక్షి. సందెడు ఎడ్డుగడ్డి అరబకెట్ నీళ్లు అంతే కదా అందామనుకుంది సుభద్రమ్మ. కానీ కోడలి ధుమధుమలకు జడిసి తెరచిన నోరు మూసేసింది. తను మాట్లాడితే మాత్రం ఎవరు పట్టించుకుంటారు గనుక అని సరిపెట్టేసుకుంది. భర్త రాజ్యం తన రాజ్యం, కొడుకు రాజ్యం పరరాజ్యం అనే ఒక సామెత ఉంది. కానీ గంగిగోవు లాంటి సుభద్ర ఏనాడు ఏ రాజ్యం ఏలింది లేదు. అత్తగారు బ్రతికుండగా ఆమె నోటికి జడిసి నోరు విప్పలేదు. ఇక ఇప్పుడు చూస్తే ఏ మాట మాట్లాడినా బెడార్థాలు తీస్తూ తప్పులు పట్టే కోడలంటే భయంతో నోరు విప్పి మాట్లాడాలంటేనే వెనకాడుతోంది. చివరకు ఊరకుండిపోవడం అంత ఉత్తమం మరీదీ లేదనే నిర్ణయానికి వచ్చేసింది సుభద్రమ్మ. కానీ ముసలి ఆవు గంగని కబేళాకు తోలేస్తున్నారంటే ఆమె మనసులో దుఃఖం సొల్లు తిరిగింది, కళ్ళు చెమర్చాయి. మీనాక్షి పీరు సాయిబుతో బేరమాడుతోంది. మరీ అంత తక్కువ అయితే ఎలాగా, అమ్మపోతే అడవి అన్నట్లుంది నీ వ్యవహారం. పీరు సాయిబు ముఖం ఒడుచుకున్నాడు. ఏమిటి అమ్మ నీవు చెబుతావు, రోజు ఇతనా బడా శంభు దూద్ ఇచ్చినప్పుడు రేట్ జాస్తి ఉంటది, ఇప్పుడు ఏమి ఉంది బొమ్మికలు తప్ప 200 రూపాయ ఎక్కువ. బస్ నిద్ర పూర్తయింది కాబోలు సురేష్ మేడ దిగి మీనా ఏమిటి గొడవ అంటూ వచ్చాడు. ఆ ఏముంది, వట్టిపోయిన గుడ్డుని వదిలించుకోవాలని ఈ సాయిబుని పిలిచా, మరీ 200 ఇస్తానంటున్నాడు చూడండి. దీని పీడ విరగడైపోతే దొడ్లో పిల్లలకు ఆడుకునేందుకు కాస్త జాగా ఉంటుందని నా ఆశ. కానీ మరీ అంత తక్కువ అయితే ఎలా ఇచ్చేసేది, నాతో ఒక్క మాటైనా చెప్పావు కాదేమిటి కోపంగా అన్నాడు సురేష్. ఆ అదే తప్పైంది మరి, అన్నీ మీకు చెప్పుకు చావాలి కాబోలు. నాకొక వ్యక్తిత్వం అన్నది ఏడిస్తే కదా, చిత్తు కాగితాలు పాత డబ్బాలు అమ్మేటప్పుడు మీకు చెబుతున్నానా, ఇది అంతే అనుకుని స్వతంత్రించా. సురేష్ భార్య మాటలకి నిరసనగా ముఖం పక్కకు తప్పుకున్నాడు. చెమ్మగిళ్ళిన కళ్ళతో మౌనంగా ఓ మూలగా నిలబడి ఉన్న తల్లి కనిపించింది. అతనికి ఏమనిపించిందో ఏమో గాని సాయిబు వైపు చూసి, ఇదిగో సాయిబు మేము ఈ ఆవును అమ్మేది లేదు, నువ్వు ఇక వెళ్ళిపోవచ్చు అంటూ నిష్కర్షగా చెప్పేశాడు. సాయిబు వెళ్ళిపోయాడు. బాగానే ఉంది మీ తీర్పు, ఎటొచ్చి అనుభవించేది నేనేగా, ఒక్కనాడైనా మీరు ఆవుకి గడ్డైనా వేశారా, దానికి కాసిన్ని నీళ్లు పెట్టిన పాపాన పోయారా ఎప్పుడైనా అంది మీనాక్షి సవాలులా. గంగ చిన్న దూడగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాని సంరక్షణంతా చూస్తున్నది నేనే కదా, కోడలు ఇలా అంటుందేమిటి అనుకుంటూ ఆశ్చర్యపోయింది సుభద్రమ్మ మనసులోనే. సురేష్ భార్యకేం జవాబు చెప్పకుండా ఇంట్లోకి నడిచాడు. మీనాక్షికి అరికాలి మంట నెత్తికెక్కింది. వెనుక నుంచి భర్తను ఉద్దేశించి కేక వేసింది గట్టిగా. ఇదిగో నా మాట వినండి, ఇంకా ఈ వట్టిగొడ్డుతో పడడం నా వల్ల కాదు, అదే కావాలనుకుంటే మీరు దాన్నే అట్టే పెట్టుకోండి, నేను ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాను తెల్లారేసరికి అంది. మీనాక్షి మొండిపట్టు తెలిసి ఉండడంతో వెనుదిరిగి వచ్చాడు సురేష్. కొట్టం దగ్గరకు వెళ్లి గంగ మెడలోని తాడు విప్పేశాడు. వాల్ పోస్టర్లు ఊడదీసుకు తింటూ మురికి కుంటల్లో నీళ్లు తాగి దాహం తెచ్చుకుంటూ అనాథలుగా రోడ్ల వెంట తిరుగుతూ కనిపించే వృద్ధ గోమాతలు అతని కళ్ళకు కట్టాయి. గంగ కూడా వాటిలో ఒకటిగా బ్రతుకుతుందిలమ్మని మనసు సరిపెట్టుకున్నాడు. తల్లివైపు తిరిగి సురేష్ సజ్జాయిశీల, అమ్మా గంగని బయటకు పంపేస్తున్నానమ్మా అంటూ దానిని రోడ్డు మీదకు తోలేసి దొడ్డి తలుపు మూసేశాడు. మనసంతా గంగ మీది ధ్యాసతో నిండి ఆ రాత్రి సుభద్రమ్మకి ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. మరునాడు దొడ్డంతా చిన్నపోయి కడుపు తరుక్కుపోయింది. కానీ క్రమంగా అదే అలవాటైపోయింది. ఇదంతా జరిగి నిండా 4 నెలలైనా కాలేదు. అప్పుడే గంగకి ఆయుష్ కరువైపోయిందా అనుకుంటూ దుఃఖించింది సుభద్రమ్మ. నిర్జీవంగా పడి ఉన్న గంగ శవాన్ని నిర్లిప్తంగా చూస్తోంది. నెమ్మదిగా తూర్పు తెల్లవారింది. జనం ఒక్కొక్కరే లేచి మసలడం మొదలుపెట్టారు. ఇంకా అక్కడే ఉండడం బాగుండదని లేచి లోపలకు వచ్చేసింది సుభద్రమ్మ. కానీ గంగని పూర్తిగా గాలికి వదిలిపెట్టలేకపోయింది. హాల్లోకి వచ్చి వీధి వైపు కిటికీ దగ్గర చేరి వీధిలోకి చూడసాగింది. రోడ్డు మీద తిరుగుతున్న జనం కొందరు రోడ్డువార పడి ఉన్న ఆవు శవాన్ని చూసి ఆగిపోయారు. చాలామంది హిందువులు కాబోలు క్షణం ఆగి దానికి నమస్కరించి ముందుకు సాగుతున్నారు. అక్కడున్న వారిలో ఒకడు తలగుడ్డ తీసి ఆవు పక్కన పరిచి తన జేబులో నుండి కొంత చిల్లర డబ్బులు తీసి దాని మీద వేశాడు. దారిన పోతున్న వాళ్లలో చాలా మంది ఆగి గోవుకి నమస్కరించి తమకు తోచినంత డబ్బు తీసి ఆ గుడ్డ మీద వేసి వెళ్తున్నారు. మరొక వ్యక్తి అక్కడున్న గబ్బు గలీజు భరించలేక పక్కనే ఉన్న మట్టి గుట్టలోంచి మట్టి తెచ్చిపోసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేశాడు. ఈ ఆవుని చాలా రోజుల నుంచి వీధిలో చూస్తూనే ఉన్నాం, పాపం ఆకలి భరించలేక కాబోలు వాల్ పోస్టర్లే కాదు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు కూడా తినేసేది, అవన్నీ కడుపులో పోగుపడి ఇలా ప్రాణం తీశాయి కాబోలు అంటూ అక్కడ చేరిన జనం తలో మాట చెప్పుకోవడం మొదలుపెట్టారు. అంతలో అక్కడ చేరిన ముసలమ్మ ఒక ఆమె
ఆ ఆవుని ఇటువంటి దుర్దశలోకి నెట్టిన వాళ్ళని తూర్పారబట్టింది. ఎవరయ్యా ఈ ఆవు తాలూకు మనుషులు? పాలు ఇచ్చినన్నాళ్ళు మేపి దీని పాలు తాగి బలిసిన వాళ్ళకి ముసలితనం వచ్చి పాలు ఉడికిపోగానే వీధిలోకి నెట్టేసిన పాపం ఊరికే పోతుందా అంటూ ఆ కక్షను వెళ్ళబోసింది. తనను సరిగా చూసుకొని తన పిల్లల మీద అక్కసును ధ్వనించేలా, తల్లిదండ్రులే ఒగ్గేసే ఈ నాయాళ్ళు ఆవుల్ని ఏడపోషిస్తారమ్మా, పెళ్ళెళ్ళు శుద్ధులు మా బాగా చెప్పేవులే అవ్వా అన్నాడు కలబండి తోసుకొచ్చిన ముసలయ్య తన పిల్లల్ని తలుచుకుంటూ. వీధిలో సందరికీ మెలకువ రాగానే లేచి వచ్చిన మీనాక్షి సురేష్లు వాళ్ళ మాటలు విని మొహామొహాలు చూసుకున్నారు గుంభనంగా. సురేష్ మాట్లాడకుండా వెళ్ళి దోశడు చిల్లర తెచ్చి పరిచి ఉన్న తువ్వాల మీద పోశాడు. మీనాక్షి జరీ పూలున్న పట్టు చీర తెచ్చి క్షణక్షణానికి ఉబ్బిపోతున్న గంగ పొట్ట మీద కప్పింది. గబగబా దొడ్డివైపు వెళ్ళింది. ఇదివరకు గంగ ఉండే కొట్టాన్ని పీకి చదును చేసి అక్కడ బంతి మొక్కలు ఇంకా ఎన్నో రకాల కూరగాయ మొక్కలు పాతారు. బంతి మొక్కలు పూతకొచ్చాయి. ఆ పూలను కోసి తెచ్చి అత్తగారి ముందు పోసింది మీనాక్షి. దండగా గుచ్చమంటూ పూలకు తన కన్నీటి బొట్లు జోడించి మాల కట్టింది సుభద్రమ్మ. సుభద్రమ్మ గుచ్చిన దండలు తీసుకెళ్లి గంగ మెడలో వేసి కొమ్ములకు చుట్టి దాన్ని అలంకరించింది మీనాక్షి. ముఖానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టింది. అగరబత్తులు వెలిగించి తెచ్చి అక్కడ పెట్టింది. వార్త ఎలా అందిందో మరి ఆషామాషి టీవీ ఛానల్ వాళ్ళు కెమెరా వగైరాలతో పరుగున వచ్చారు. హిందువులకు పూజనీయమైన గోమాత పరమపద యాత్ర అనే క్యాప్షన్తో దానిని ఈరోజే ప్రసారం చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఒక భజన సంఘం వాళ్ళు వచ్చి హరినామ సంకీర్తనం చేయడం మొదలుపెట్టారు. బట్టపరిచిన వ్యక్తి చాలినంత డబ్బు సమకూరగానే లారీ తీసుకురావడానికి వెళ్ళాడు. కొందరు ముత్తైదువులు వచ్చి పసుపు కుంకాలతో గోవుకి పూజలు చేశారు. దీపం వెలిగించి తలదిక్కున పెట్టారు. ఈ సంరంభం అంతా చూస్తున్న సుభద్రమ్మకి దుఃఖం ఆగలేదు. బ్రతికుండగా పట్టెడు గడ్డికి గుక్కెడు నీళ్లకు నోచుకొని ఈ జీవికి చచ్చిపోయాక చేసే ఈ సంబరాలన్నీ ఏమేమి చేస్తాయి అనుకుంటూ దుఃఖం పట్టలేక మనసారా ఏడ్చింది సుభద్రమ్మ. ముఖానికి కొంగు చాటు చేసుకుని గంగ పరలోక యాత్రకు సన్నాహాలు పూర్తయ్యాయి. గోవింద 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 అంటూ 10 మంది వస్తాదులు లాంటి వాళ్ళు పూనుకొని గంగ శవాన్ని బలంగా లేపి లారీ బండి మీదకు చేర్చారు. భజన సంఘం వాళ్ళు బండి ముందు దైవనామాన్ని కీర్తిస్తూ అడుగులు వేస్తుంటే జనం పూలు చల్లుతూ వెంట నడవగా ఊరేగింపుగా పూర్తయింది శవయాత్ర. అంగరంగ వైభవంగా ఊరంతా తిప్పి మరీ గంగ పార్థివ దేహాన్ని ఊరి బయటకు తీసుకెళ్లి అక్కడ సమాధి చేసి దానిపై ఒక చిన్న కోట కట్టి తులసి మొక్క పాతాలన్నది వాళ్ళ ప్లానట. ఆ మైదానంలో అప్పటికే హిందువులకు తల్లిలాంటి గోమాతలు ఎన్నింటికో సమాతులు ఏర్పరిచి వాటిపై తులసి కోటలు కట్టడం జరిగింది. ఈ తత్వం అంతా టీవీలో వస్తుందని తెలియగానే జనం మరీ రెచ్చిపోసాగారు. కానీ ఇంతమంది జనంలో నిజంగా గంగని గురించి మనసారా ఆలోచిస్తున్నది సుభద్రమ్మ ఒక్కర్తే. గంగ అంటే నిజంగా గంగిగోవే, శుద్ధ సాత్వికమూర్తి. ఏనాడు అది పసిపిల్లలు వచ్చి కాళ్లకు అడ్డం పడిన కొమ్ము విసిరిన పాపాన పోలేదు. మంచి ఒడ్డు పొడుగు కొమ్ము బలం ఉన్న ఒంగోలు జాతి ఆవు కావడంతో కుంభవృష్టిగా పాలు కురిపించి అది అందరినీ సంతోషపెట్టింది. ఎప్పుడైనా దానికి పోషణ తగ్గిన రోజులు ఉన్నాయేమో కానీ దాని పాలు తగ్గిన రోజులు లేవు. చూడు చూడుకి మధ్య అది చూడుగట్టి పాలివ్వడం మానేయగానే అప్పుడు పుట్టిన బిడ్డను అది పాలు విడవగానే అతనికే ఇచ్చే ఒప్పందం మీద గంగను పల్లెటూళ్ళలో ఉన్న ఒక రైతు మిత్రుని దగ్గరకు తోలి అది ఈయన పొద్దులుగా ఉందని తెలిసాక తిరిగి తెచ్చుకునేవారు. ఇలా పెద్ద కష్టమేమీ లేకుండానే గంగని సాకారు. తల్లిపాలు కరువైన పిల్లలందరూ గంగపాలు తాగి పెరిగారు. కానీ ఇప్పుడు దానివల్ల జరిగిన మేలు మరుగున పడిపోయింది. అనాథగా వీధిపాలై పట్టెడు గట్టికి మొహం వాచి ఆకలి జ్వాలల్ని తట్టుకోలేక తినుబండారాల వాసనలతో ఉన్న ప్లాస్టిక్ సంచుల్ని తిని ప్రాణం మీదకి తెచ్చుకుంది. గతం ఎవరికీ గుర్తు రాలేదు. ఈనాడు అది వ్యర్థజీవి. నువ్వు పాలిచ్చిన రోజుల్లో నీ కడుపు నిండేలా చేసినా, నీ కడుపు నిండేలా మేపిన వాళ్లే ఇప్పుడు నువ్వు ముసలిదాని అయ్యాక నీకు పట్టెడు తిండి పెట్టాలంటేనే వెనకాడుతున్నారు. తిండి కోసం అలవటించి ప్రాణాలు పోగొట్టుకునేలా చేశారు. ఈ కృతజ్ఞతను క్షమించగలవా గంగా అంటూ ఊరేగింపుగా సాగిపోతూ క్రమంగా కనుమరుగవుతున్న ఆ గోమాత పార్థివ దేహానికి మనసారా కడసారిగా నమస్కరించింది సుభద్రమ్మ. వృద్ధాప్యం అందరికీ సహజమే, కానీ అందరికీ ఒకలా ఉండదు. రేపు కాలు చెయ్యి ఉడిగాక తన బ్రతుకు ఏమవుతుందో అన్న ఆలోచన మనసులోకి వచ్చి గుండె బరువెక్కగా అసహాయంగా నిట్టూర్చింది సుభద్రమ్మ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.